करोना महम्मारी मरोसारी విజృంభించింది. కరోనా మహమ్మారి దాటి నుంచి తప్పించుకోవడం ఎవరి వల్ల కావట్లేదు. ప్రధానంగా స్టూడెంట్స్, కాలేజీ విద్యార్థులు, స్కూల్ విద్యార్థులే కరోనాకి టార్గెట్గా మారారు. ఈ నేపథ్యంలోనే కాలేజీ యాజమాన్యాలు ప్రదర్శిస్తున్న నిర్లక్ష్యం కొన్ని వేల కుటుంబాలను తాకట్టు పెట్టేస్తోంది. కొన్ని వేల కుటుంబాలు ఇప్పుడు రోడ్డున పడబోతున్నాయి. కొన్ని వేల కుటుంబాల్లో కరోనా విషాదం నింపబోతుందా అంటే అవునేనే అనిపిస్తుంది. ప్రధానంగా రాజమండ్రికి చెందిన తిరుమల కాలేజీ యాజమాన్యం ప్రదర్శించిన నిర్లక్ష్యం కారణంగా ఎన్నో వేల కుటుంబాల్లో ఇప్పుడు కరోనా పాజిటివ్ లక్షణాలు కనిపిస్తున్నాయి. ఇది ఒక్క తూర్పుగోదావరి జిల్లాకే పరిమితం అయ్యింది అనుకుంటే పొరపాటే. కానీ ప్రభుత్వం చెబుతున్న లెక్కలు కానివ్వండి, లేదంటే కాలేజీ యాజమాన్యం ప్రభుత్వానికి అందించిన లెక్కలు చూస్తుంటే శుద్ధ పచ్చి తప్పులు, పచ్చి బూతులు అన్నట్టుగా కనిపిస్తోంది. కేవలం 163 మంది ఇంటర్ చదువుతున్న విద్యార్థులకు మాత్రమే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది అంటూ కాలేజీ యాజమాన్యం జిల్లా కలెక్టర్కి, అలాగే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని గారికి అందించిన లెక్కలు. కానీ వాస్తవాలు చూస్తుంటే నివ్వెరబోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అదే కాలేజీలో చాలామంది విద్యార్థులను కనీసం కరోనా పరీక్షలు నిర్వహించకుండా ఇంటికి పంపించేసిన వైనం. మొత్తం కాలేజీలో దాదాపు 10 వేలకు పైగా విద్యార్థులు ఉంటారు. వాళ్లల్లో 163 మందికి మాత్రమే పాజిటివ్ కరోనా వచ్చింది అనేది ఒక పచ్చి అబద్ధంగా కనిపిస్తోంది. అయితే దీని వెనక దాచిపెట్టిన నిజమేంటి? ఎందుకు తిరుమల కాలేజీ యాజమాన్యం అసలు విషయాన్ని దాచాలనుకుంటుంది? ఒక స్టూడెంట్తో సంభాషించే ప్రయత్నం చేశాను, కొన్ని నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఒకసారి మీరు కూడా వింటే తర్వాత దీని మీద మాట్లాడదాం. కాలేజ్ లో అయితే ఇప్పుడు బ్లాక్ చేస్తారు కదా, బ్లాక్ చేసిన వాళ్ళలో 3/4% అందరికి వచ్చేసింది. మా అందరినీ ఎంపీసీ గర్ల్స్ అందరినీ గర్డాద్రిలో బ్లాక్ చేస్తారు. అండ్ నిన్న నైట్ చాలా పెద్ద ఫైట్ జరిగింది కదా, అప్పుడు మొత్తం శ్రీహరి సార్ ని అందరినీ కొట్టారంట పేరెంట్స్. ఆ పేరెంట్స్ అందరినీ కొట్టడంతో ఇంకా స్టూడెంట్స్ అందరినీ బ్లాక్ చేస్తారు అక్కడే. కానీ ఇప్పుడు బయటకు వచ్చేసాం కదా మేము బైపీసీ స్టూడెంట్స్, మాలో ఉన్న వాళ్ళని పంపేశారు కదా. మరి ఆహా లేదు, మా బైపీసీ వాళ్ళ గర్ల్స్ కి టెస్ట్ చేయకుండా పంపిస్తారు. మా ఎవరికి టెస్ట్ చేయలేదు, ఇప్పుడు చేయలేదు. మాలో కొంతమందికి కొంచెం ఫీవర్ అది ఉన్న వాళ్ళు అక్కడక్కడ టెస్ట్ చేపించుకున్నారు అన్నమాట. చేపించుకున్న వాళ్ళు పాజిటివ్ వచ్చింది, పైగా మొత్తం ఇంకా వాళ్ళ పేరెంట్స్ అందరికి కూడా పాజిటివ్ వచ్చింది. ఇంటికి వెళ్ళిన వాళ్ళకి కూడా వచ్చేసింది పాజిటివ్. ఇంటికి వెళ్ళిన వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళకి కూడా వచ్చింది ఇంటికి వెళ్ళిన వాళ్ళకి రావడంతో. ఇప్పుడు అందులో నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు అందులో. అయితే ఇది స్టార్టింగ్ ఎన్ని రోజుల క్రితం స్టార్ట్ అయింది అసలు తెలిసింది కాలేజీలో? కాలేజీలో మాకు 20th గ్రాండ్ విజిటింగ్ జరిగింది కదా, అప్పుడు బాయ్స్ కి సెల్ఫ్ ఔటింగ్ ఇచ్చేసారు మాకు. గర్ల్స్ కి అయితే పేరెంట్స్ ని రమ్మని విజిటింగ్ ఇచ్చారు, బాయ్స్ కి సెల్ఫ్ ఔటింగ్ ఇచ్చేసారు. వాళ్ళందరూ ఔటింగ్ వెళ్ళి వచ్చాక ఒక 2-3 డేస్ కి మాకు లైన్ గా ఫీవర్ స్టార్ట్ అయ్యాయి అన్నమాట స్టూడెంట్స్ లో కొద్ది మందికి. అలా ఫీవర్స్ అవి స్టార్ట్ అవడంతో కొంతమందిని ఔటింగ్ పంపారు. ఫీవర్ వచ్చిన వాళ్ళకి సీవియర్ గా ఉండి పేరెంట్స్ రిక్వెస్ట్ చేసిన వాళ్ళని పంపారు. చాలా మందిని పంపకుండా స్కూల్ వాళ్ళే డిసైడ్ చేపిస్తారు అన్నమాట, టైఫాయిడ్ అది అంత మించి భయపడిన అవసరం ఏం లేదు అని చెప్పి స్కూల్ వాళ్ళు డిసైడ్ చేస్తారు చాలా మందికి. కొంతమందినే పంపి అది చాలా మంది టైఫాయిడ్ వస్తే ఒక అబ్బాయికి స్కూల్ వాళ్ళే కన్ఫర్మ్ చేశారు టైఫాయిడ్ అని, అబ్బాయిని పంపలేదు. ఆ అబ్బాయి మాకు వీక్లీ కాల్స్ ఇస్తారు కదా, ఆ వీక్ నుంచి అబ్జర్వ్ చేస్తుంటే అబ్బాయికి అసలు టెంపరేచర్ తగ్గట్లేదు, 105 నుంచి తగ్గట్లేదు అసలు. అయినా వీళ్ళు పంపట్లేదు. అప్పుడు ఇంకా వాళ్ళ డాడీ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి తీసుకెళ్లిపోయారు అబ్బాయిని. తీసుకెళ్లిపోయాక ఇంటికి వెళ్ళి ఇంకా వాళ్ళ డాడీకి డౌట్ వచ్చి టెస్ట్ చేపిస్తే అప్పుడు అబ్బాయికి పాజిటివ్ అని తెలిసింది. తెలియంగానే మేనేజ్మెంట్ కి చెప్తే మేనేజ్మెంట్ ఫస్ట్ బ్లాక్ చేసి మొత్తం స్టూడెంట్స్ అందరినీ ఉంచేసారు లోపల, ఉంచేసారు మా అందరినీ. మరి డే స్కాలర్స్ నుంచి లోపల మాకు తెలిసింది అబ్బాయికి పాజిటివ్ వచ్చింది అని చెప్పేసి. అప్పుడు అలా ఇంకా మాలో ఫీవర్ తగ్గట్లే కదా, అలా తర్వాత ఇంకా ఇద్దరు ముగ్గురు పేరెంట్స్ అలా ఇంకా చెప్పకుండా ఐ మీన్ కొంచెం ఇన్ఫ్లుయెన్స్ చేసి అలా తీసుకెళ్ళకుండా వెళ్ళిన 2-3 మెంబర్స్ కూడా ఇంకా అలా లైన్ లో పాజిటివ్ వచ్చాయి. ఒక 5 స్టూడెంట్స్ వరకు, 5 స్టూడెంట్స్ వరకు పాజిటివ్ వస్తే అంతే. ఇంకా అక్కడ నుంచి లోపల ఐ మీన్ అదేదో దేనికో చెప్పారంట హెల్త్ డిపార్ట్మెంట్ దేనికో, ఇంకా వాళ్ళు వచ్చి టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. ఎప్పుడు వచ్చారు వాళ్ళు?
వాళ్ళు మమ్మల్ని ఎంపీసీ ఒక్క నిమిషం, నిన్న నేను వచ్చాను కదా, నిన్న వన్ డే ముందు టూ డేస్ వాళ్ళు వచ్చేసాయి, పాజిటివ్స్ వచ్చేసాయి. అంటే ఫస్ట్ కొంతమంది స్టూడెంట్స్ కి, కౌంటెడ్ స్టూడెంట్స్ కి చేశారు, వాళ్ళలో సిక్స్ పాజిటివ్స్ వచ్చాయి, వాళ్ళు సిక్స్ పాజిటివ్స్ వచ్చాయని లోపల మా అందరికి తెలిసిపోయింది. టీచర్స్ అందరికి, టీచర్స్ కూడా వచ్చింది, టీచర్స్ కూడా వచ్చేసింది, ఫ్యాకల్టీ మొత్తం అందరికి రాలే, ఆ స్టూడెంట్స్ క్లోజ్ లో ఉన్న ఆ రూమ్ కి టీచర్స్ ఫ్యాకల్టీకి వచ్చేసాయి. అండ్ మెస్ లో వర్క్ చేసే వాళ్ళు, వాళ్ళకి వచ్చాయి. వాళ్ళకి వచ్చాక ఇంకా సిక్స్ స్టూడెంట్స్ ని మా సిక్ రూమ్ లోనే పెట్టారు. యాక్చువల్లీ మాకు ఫస్ట్ చెప్పలే వాళ్ళకి పాజిటివ్ అని, మా సిక్ రూమ్ లోనే పెట్టారు, కామన్ సిక్ రూమ్ అందరం యూజ్ చేసేది. అందులోనే పెట్టి ఇంకా మాకు ఫీవర్ వచ్చినాక, ఇంకా నేను కూడా ఉన్నాను అక్కడ టూ డేస్, నాకు ఫీవర్ అది వచ్చి మా అందరికి జస్ట్ పెయిన్ కిల్లర్ సెపరేట్, వాళ్ళు సెపరేట్ గా ఐసోలేట్ చేయకుండా మీతో కలిపి ఉంచేశారా? కరోనా వచ్చిన మాతో కలిపి ఉంచేశారు. ఎన్ని రోజులు ఉంచారు అట్లా? నాతో పాటు టూ డేస్ ఉంచారు. టూ డేస్ ఉన్నారు, టూ డేస్ ఉన్నాం మాతోనే ఉంచేసారు. మా అందరికి కూడా విడిగా టాబ్లెట్స్ ఏం లేవు, అన్ని పెయిన్ కిల్లర్స్ ఇచ్చారు. నేను కూడా ఫోర్ పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా అక్కడ ఉన్నప్పుడు. అప్పటి వరకు పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయలేదా? ఆహా, అప్పటికి పేరెంట్స్ ఇన్ఫార్మ్ చేయలేదు, ఇన్ఫార్మ్ చేయలేదు ఇలా పాజిటివ్స్ వచ్చాయని. అసలు ఏ పేరెంట్ కి ఇన్ఫార్మ్ చేయలేదు, మాకు ఫోన్ కాల్స్ ఆపేశారు. ఎవరికైనా సీరియస్ అయిందా మీరు లోపల ఉండగా, కాలేజీలో ఉండగా? ఫస్ట్ సిక్స్ స్టూడెంట్స్ వచ్చారు కదా, వాళ్ళకి సీరియస్ అయింది, వాళ్ళకి ఫీవర్ ఇంకా హై వచ్చేసింది, హై 109 అలా రికార్డ్ అయింది, వాళ్ళకి బాగా సీవియర్ అయింది. అప్పుడు ఆ స్టూడెంట్స్ రిపోర్ట్స్ రాగానే, మరి రిపోర్ట్స్ స్టూడెంట్స్ కి ఇస్తారు కదా, సిక్ రూమ్ లోనే పెట్టారనమాట. అప్పుడు టీచర్స్ మాట్లాడుకోవడంలో ఒక స్టూడెంట్ కి తెలిసింది అనమాట, అక్కడ సిక్స్ మెంబర్స్ కి వాళ్ళకి కోవిడ్ వచ్చింది అని. అంతేగాని హాస్పిటల్ తీసుకెళ్లేదు వాళ్ళని, సిక్ రూమ్ లోనే ఉంచేశారు. సిక్ రూమ్ లోనే ఉంచేశారు, హాస్పిటల్ తీసుకెళ్లేదు. తీసుకెళ్లే ఓకే. బయటకు పంపించిన వాళ్ళు ఎంతమంది, ఎంతమందిని పంపించేశారు టెస్టులు చేయకుండా ఇంటికి? టెస్ట్ చేయకుండా ఎంపీసీ గర్ల్స్ అరౌండ్ ఒక 300 మెంబర్స్ దాకా పంపించారు టెస్ట్ చేయకుండా. ఇప్పుడు వాళ్ళు బయటకు వచ్చిన టెస్ట్ చేయించుకున్నారా అందరూ? అందరూ చేయించుకోలే, కొంతమంది చేయించుకో, అంటే కొంతమంది ఫీవర్ తగ్గని వాళ్ళు అది చేయించుకున్నారు. వాళ్ళు పాజిటివ్ వస్తున్నాయా, నెగిటివ్ వస్తున్నాయా? వచ్చాయి, పాజిటివ్ వచ్చాయి. చేయించుకున్న ఇప్పటికి నాకు తెలిసిన, ఐ మీన్ నా ఫ్రెండ్స్ నెంబర్స్ ఉన్న వాళ్ళు 25 మెంబర్స్ దాకా చేయించుకున్నారు, 19 మెంబర్స్ కి పాజిటివ్. వాళ్ళు ఇంకా రేపు మళ్ళీ ఎగ్జామ్ కి రమ్మన్నారంట, వాళ్ళని కూడా రేపు ఎగ్జామ్ కి రమ్మన్నారంట. అంటే మళ్ళీ వాళ్ళు వచ్చి, పాజిటివ్ వచ్చిన వాళ్ళు వచ్చి మళ్ళీ లేని వాళ్ళు కంటించి మొత్తాన్ని జరుగుద్ది రేపు మళ్ళీ ఎగ్జామ్ కి. పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎలా పిలుస్తున్నారు ఎగ్జామ్ కి? ఏమో ముందు, ఐ మీన్ ఇప్పుడు మా బైపీసీ వాళ్ళని పంపక ముందు సీనియర్స్ ని పంపేశారు పాజిటివ్ వచ్చిన వాళ్ళని, వాళ్ళని మాత్రం రావద్దని చెప్పి జూనియర్స్ కన్ఫర్మ్ గా ఎగ్జామ్ రాయాలి కదా రేపు, అందులో సీవియర్ గా ఉన్న వాళ్ళని తప్ప ఏదో లైట్ గా ఉన్న వాళ్ళని వచ్చేయమన్నారు రేపు. అప్పుడు లైట్ గా ఉన్న వాళ్ళ స్థితి కూర్చుంటే లేని వాళ్ళకి కూడా అందుకుంటారుగా. ఏమో మరి వచ్చేమన్నారంట, మాస్క్ శానిటైజర్ కన్ఫర్మ్ అని నాకు కూడా ఇప్పుడే కాల్ చేశారు, మాస్క్ శానిటైజర్ కన్ఫర్మ్ తెచ్చుకోమ్మా అని. మాది, మేము ఓన్ గా మా పర్సనల్ మేము హైజీనిక్ అవడం తప్ప రూమ్స్ గానీ మెస్ గానీ వాళ్ళు శానిటైజ్ చేసింది అయితే ఎప్పుడు లేదు. మేము హాస్టల్ ఉన్నప్పుడు జస్ట్ ఇన్స్పెక్షన్ కి వచ్చారు ఒక రోజు, ఐ మీన్ స్టాఫింగ్ కేసెస్ వచ్చాయని చెప్పి రిపోర్ట్స్ వాళ్ళు టెస్ట్ చేసినప్పుడు వచ్చేస్తాయి కదా రిపోర్ట్స్, అప్పుడు ఇన్స్పెక్షన్ కి వచ్చినప్పుడు శానిటైజ్ చేశారు అంతే. అది మొత్తం చేయలేదు, జస్ట్ ఏంటి మెస్ కు వెళ్ళారు, దగ్గర ఒకటి పెట్టారు. అండ్ తర్వాత ఇది పెరిగిపోయింది అంతేనా? ఇది అంతే పెరిగిపోయింది. అంత ముందే ఉండుంటే బయట నుంచి వచ్చి ఉంటుంది. గ్రాండ్ విజిటింగ్ కూడా మాకు అసలు ప్రికాషన్స్ ఏం తీసుకోకుండా, మాస్క్ శానిటైజర్ అసలు ఏది తీసుకోకుండా పెట్టారు. సో స్ప్రెడ్ అయింది లోపల, పైగా లోపల ఫీవర్ స్టార్ట్ అయినప్పుడు మా ఇవన్నీ కొంచెం మంచిగా హాస్పిటల్
బాటిల్ తీసుకెళ్లారు కొంతమందినే తీసుకెళ్లారు బా సీరియస్ గా ఉన్నోళ్ళు తీసుకెళ్లుంటారు ఈవెన్ నాకు కూడా ఫీవర్ ఉన్నా నేను ఇంటికి కాల్ చేసి డాడీ వచ్చి తీసుకెళ్లే వరకు కూడా ఏం పెద్ద రియాక్ట్ అవ్వలేదు మమ్మీ అంటే నేను కంప్లైంట్ చేసినప్పుడు ఏం పట్టించుకోలేదు నేను ఇంటికి సీక్రెట్ గా నేను వేరే బ్లాక్ నుంచి అలా వచ్చేసి ఇంటికి కాల్ చేసి మమ్మీని ఒక 4-5 times కాల్ చేయమండం ఒక ఐ మీన్ పేరెంట్స్ ఎక్కువ రియాక్ట్ అయిన స్టూడెంట్స్ ని తప్ప ఏదో జస్ట్ నార్మల్ క్యాజువల్ ఉన్న వాళ్ళని అసలు ఎవరిని ఏం పట్టించుకోలేదు చాలా మంది వచ్చారు మొత్తం మేము 10,000 స్టూడెంట్స్ మొత్తము 10,000 లో ఒక 10 మెంబర్స్ పేరెంట్స్ రాలేదేమో అంతే అది ఒడిశా స్టేట్ నుంచి ఉన్న వాళ్ళ పేరెంట్స్ తప్ప అందరూ వచ్చారు అందరు అటెండ్ అయ్యారు దాదాపు 10,000 మంది వచ్చి ఉంటారు పేరెంట్స్ వచ్చా ఉంటారు మొత్తం మొత్తం స్టూడెంట్స్ అందరు పేరెంట్స్ వచ్చారు అంటే అన్ని స్టేట్స్ నుంచి వచ్చి ఉంటారా పక్క స్టేట్స్ నుంచి ఒడిశా నుండి అండ్ కర్ణాటక నుండి అందుకే బాగా స్ప్రెడ్ అయింది తెలంగాణ నుండి కూడా వచ్చారు కానీ మీ కాలేజ్ వాళ్ళు చెప్తున్నది ఓన్లీ 163 మెంబర్స్ మాత్రమే పాజిటివ్ వచ్చింది అంటున్నారు కాదు బాబా లోపల మాకు ఏంటి మాకు అప్పుడు ర్యాపిడ్ టెస్ట్ చేశారు కదా ర్యాపిడ్ టెస్ట్ పాజిటివ్ వచ్చిన వాళ్ళ రిపోర్ట్స్ ఫైలే ఒక ఉంటది ఒక 45 pages దాకా ఉంటది ఫైలే ఆ ఫైల్ అంతా చూసే అయ్యి బాబు ఇంత మందికి వచ్చేసిందా అని టాక్ కూడా వచ్చింది మాకు లోపల రైట్ విన్నారు కదా నిజంగా ఎంత దయనీయం అంటే అంతకు మించి ఎంత నిర్లక్ష్యం అంతకు మించి ఎంత దారుణం నిజంగా ఈ తిరుమల కాలేజీ యాజమాన్యం ఏం చేస్తుంది ఏ నిజాన్ని దాచిపెట్టాలనుకుంటుంది నిజాన్ని దాచిపెట్టి ఏ రకమైన ప్రలాభం అంటే ఏ రకమైన లబ్ధి పొందాలనుకుంటుంది ఒకవేళ నిజంగా ఇప్పుడు ఇమీడియట్గా ఎగ్జామ్స్ పెట్టకపోతే ఏమన్నా నష్టం వస్తుందా పిల్లల ప్రాణాల కన్నా పరీక్షలు అంత ఇంపార్టెంట్ ఏ పేరెంట్ అయినా నా పిల్లల ప్రాణాలు అవసరం లేదు ముందు మీరు పరీక్షలు పెట్టండి అని చెప్పి ఏ పిల్లల తల్లిదండ్రులైనా చెప్తారా కనీసం ప్రభుత్వం అయినా దీనికి అంగీకరిస్తుందా అదే కనుక జరిగితే లాస్ట్ ఇయర్ అంతా ఎందుకు క్యాన్సిల్ చేశారు మొన్న కరోనా సమయంలో ఎందుకు కాలేజీలు మూసేశారు ఎందుకు స్కూళ్ళు మూసేశారు ఎందుకు పరీక్షలు క్యాన్సిల్ చేశారు ఎందుకు డైరెక్ట్గా 10th విద్యార్థులను పాస్ చేయించారు దీనికి ప్రభుత్వం సమాధానం చెప్పాలి ఇప్పుడు ఈ తిరుమల కాలేజీలో ఇంతమంది దాదాపు 10,000 మంది స్టూడెంట్స్ ఉంటే కేవలం 163 మందికి మాత్రమే పాజిటివ్ ఉంది అంటూ ఒక తప్పుడు లెక్కలు బయటకు విడుదల చేయడం చాలామంది బైపీసీ విద్యార్థుల్ని ఎంపీసీ విద్యార్థుల్ని కనీసం వాళ్లకు ఎటువంటి టెస్టులు నిర్వహించకుండా ఇంటికి పంపించేయడం అసలు ఎవరు సూపర్ స్ప్రెడ్డర్స్ అసలు తిరుమల కాలేజీలోకి ఎటువంటి సూపర్ స్ప్రెడర్స్ ద్వారా లోపలికి కరోనా మళ్ళీ ఎంటర్ అయ్యింది ఆ విషయంలో ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు ఎందుకు నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది అంటే పెండింగ్లో ఉన్న ఫీజులు వసూలు చేయడానికి మళ్ళీ పేరెంట్స్ దగ్గర నుంచి లక్షలు గొంజడానికే కాలేజీ యాజమాన్యం చూస్తుంది తప్ప వాళ్ళ ఆరోగ్యం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవట్లేదు అనేది చాలా క్లియర్గా ఈ స్టూడెంట్ మాటలు వింటూ ఉంటే చాలా స్పష్టంగా అర్థమవుతుంది కనీసం పేరెంట్స్కి ఫోన్ చేసుకునే వెసులుబాటు కూడా లేదు కనీసం ఫిర్యాదు చేస్తే నాకు ఫీవర్ వస్తుంది మొర్రో అని చెప్పి కంప్లైంట్ చేసిన అక్కడ పట్టించుకునే నాదుడే లేడు అందుకే నిన్న రాత్రి అక్కడ స్టూడెంట్స్ పేరెంట్స్కి అక్కడ ఫ్యాకల్టీకి ఆ యాజమాన్యానికి మధ్య వివాదం కూడా జరిగింది ఆ వివాదంలో ఒకరికొకరు కొట్టుకున్నారు అంటే ఈ తిరుమల కాలేజీ లోపల జరుగుతున్న చాలా దారుణాలు బయటికి రావట్లేదు కరోనా మహమ్మారి మొత్తం కాలేజ్ అంతా స్ప్రెడ్ అయిపోయి విద్యార్థులను పట్టి పీడిస్తున్నా సరే కనీసం వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్లిన నాదురు కూడా అక్కడ కరువయ్యారు సిక్ రూమ్లోనే అందరినీ ఉంచి అంటే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని అదే సిక్ రూమ్లో ఉంచి స్టూడెంట్స్ని అదే సిక్ రూమ్లో ఉంచి ఏం చేయాలనుకుంటుంది ఈ తిరుమల కాలేజ్ యాజమాన్యం ఇమీడియట్గా దీని మీద ఎంక్వైరీ చేపట్టాలి ప్రభుత్వం ఏదో నామకే వాస్తుగా కరోనా పాజిటివ్ 400 మందికి వచ్చిందో లేదంటే 160 మందికి వచ్చిందని చెప్పి లెక్కలు చెప్పేసి తేల్చేసి రేపొద్దున ఈ పిల్లల భవిష్యత్తుకి ఎవరు సమాధానం చెప్తారు ఈ పిల్లల భవిష్యత్తు రేపు పొద్దున్న రోడ్డును పడితే ఇంటర్ విద్యార్థులందరూ కనుక ఇందులో ఎంతమందికి సీరియస్ అవుతుంది దీని ద్వారా ఎంతమంది ఇప్పుడు టెస్టులు చేయించుకుంటే ఇంటికి పంపించేశారు ఇళ్ళ దగ్గర చాలామంది వృద్ధులు ఉంటారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు వీళ్ళ వల్ల వాళ్ళకి స్ప్రెడ్ అయినా ఆ కుటుంబం మొత్తం సఫర్ అవ్వాలి దీనంతటికి కారణం
కేవలం తిరుమల కాలేజీ యాజమాన్యం యొక్క నిర్లక్ష్యం మాత్రమే. మరి దీని మీద ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది? తూతు మంత్రంగానే దీన్ని లైట్ తీసుకుంటుందా ఏంటి అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.